డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం అంతా ఉన్నారు ఫైనాన్షియల్ అడ్వైజర్ నందూరి రవికుమార్ గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే రవీర, బాగున్నామా? ఫైన్ సార్. సార్, ఇప్పుడు ఎలక్షన్ రిజల్ట్స్ అయిపోయాక కూడా నిఫ్టీ ఎలా ఉండవచ్చు అంటారు, ప్లస్ ఎలక్షన్ రిజల్ట్స్ అయిపోయాక కూడా ఏ స్టాక్స్లో పెడితే మనకి భయపడాల్సిన అవసరం లేదు, దూసుకుపోవచ్చు, అలా అని స్థిరంగా ఉంటాయి అంటే ఏం చెప్తారు సార్? యా, వెరీ గుడ్ క్వశ్చన్. ఎందుకంటే ఎలక్షన్స్ రిజల్ట్స్ వల్ల, అంటే ఈ ఎలక్షన్స్ అవుట్కమ్ వల్ల ఎలా ఉంటుందో అని వేచి చూస్తున్నటువంటి ఇన్వెస్టర్స్ చాలామంది ఉంటారు, కాబట్టి వాళ్ళందరూ కూడా ఇలాంటి విషయాల మీద ఎక్కువ శ్రద్ధ పెడతారు. సో ఎలక్షన్ రిజల్ట్స్ చాలా బేరింగ్ ఉంటాయి. ఇది కొన్ని స్టాక్స్ మీద ఇన్ పర్టికులర్ మనం ఆలోచిస్తే, సపోజ్, అంటే నేను ఎప్పుడు RRR చెప్తా, ఫస్ట్ ఆర్ రెయిన్, నెక్స్ట్ ఆర్ రూట్, తర్వాతది రెన్యువల్. ఓకేనా? సో ఈ పర్టికులర్ స్టాక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ స్టాక్స్. సో మనకి ఒక గ్రోయింగ్ ఎకానమీ కాబట్టి మనం ఎన్నెన్నో ప్లాన్లు చేస్తున్నాం కాబట్టి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లాన్స్కి మనకి ఎంతో బడ్జెట్ ఉంది కాబట్టి మన లోకల్ వాళ్ళు ఉన్నారు, లోకల్ కంపెనీస్ లైక్ NCC ఉంది, రామ్కీ ఉంది, ఇలాంటి కంపెనీస్ అన్ని కూడా బాగా L&T అయితే అసలు మెగా. L&T అంటే మెగా అనమాట, ఇండియాకి తలమారికం. అలాంటి స్టాక్స్లో పెట్టుకుంటే ఖచ్చితంగా భవిష్యత్తు బాగుంటుంది. ఎలక్షన్స్ రిజల్ట్స్ ఏ విధంగా ఉన్నా ఎట్లా ఉన్నా కూడా వీళ్ళకి సేఫ్ అనమాట. సేమ్ వే ఐటీ సెక్టర్, మనకి ఐటీ సెక్టర్ కానీ మనకు అందరికీ గుర్తొచ్చేది, ప్రతిసారి మనం చాలాసార్లు వీడియోలో కూడా చెప్పుకోవడం జరిగింది, మనకి ఐటీ సెక్టర్లో ఏంటంటే ఇన్ఫోసిస్, విప్రో, TCS ఈ మూడు కంపెనీలు మనం పెట్టుకుంటే మనకి హ్యాపీగా చక్కగా రిటర్న్స్ ఉంటాయి. ఇటు పక్కనే బై వే ఆఫ్ డివిడెండ్స్ ఉంటుంది, బై వే ఆఫ్ క్యాపిటల్ గ్రోత్ ఉంటుంది. సో ఆ మూడు కంపెనీస్ అంటే ఐటీ సెగ్మెంట్లో అలా దీనికి ఇలా. నెక్స్ట్ మనకి ఎవర్ గ్రీన్ బ్యాంకింగ్ అని ఏది చెప్తారు ఫస్ట్, యు మస్ట్ టెల్ SBI. ఓకే, ఎనీవే ఇట్ ఇస్ దేర్. దాని SBIతో పాటు మన ప్రైవేట్ బ్యాంకుల్లో ICICI బ్యాంక్, SBI, ICICI బ్యాంక్, నెక్స్ట్ మనకి HDFC బ్యాంక్, ఈ మూడు బ్యాంకుల్లో పెట్టుకుంటే వీఆర్ ఆల్వేస్ సేఫ్. మనకి బెస్ట్ రిటర్న్స్ ఇస్తూ ఒక పక్కన, ఇంకో పక్కన మనకి డివిడెంట్లు కూడా ఇస్తూ మంచి కస్టమర్ ఫ్రెండ్లీ, అంటే ఇవన్నీ కూడా ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ బ్యాంకింగ్ స్టాక్స్, ఇలాంటి స్టాక్స్ కొనుక్కుని వీటి పెట్టుకోవాలి. ఇది అయిపోయిన తర్వాత ఎప్పుడు చెప్తుంటారు, ప్రతినిత్యం ఎసెన్షియల్ ఐటమ్స్ మనకి ఇచ్చేది అది డాబర్ కానీ కోల్గేట్. ఎస్, నెక్స్ట్ నెక్స్ట్, వెరీ గుడ్, యూ హావ్ పిక్డ్ అప్, నెక్స్ట్ డాబర్, కోల్గేట్, తర్వాత హిందుస్థాన్ యూనిలివర్, తర్వాత మనకు ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్, ఇవి నాలుగు FMCG ఎప్పటికీ కూడా కావాల్సిందే. సో అదేవిధంగా మనం ఇంకోటి చెప్పుకుంటుంటాం, ఎకానమీ బాగుంటే చక్కగా మనం అందరం కూడా ఫ్యాషనబుల్గా తయారవుతాము, ఫ్యాషనబుల్గా కావాలి డ్రెస్సెస్ అనుకుంటాం కాబట్టి. అదేమిటి అందులో? అరవింద్ ఫ్యాషన్స్, అరవింద్ బిల్స్, బాంబే డైయింగ్, ఓకే, ఇట్లాంటివి సెలబ్రిటీ ఫ్యాషన్స్, ఇలా ఫ్యాషన్ రిలేటెడ్గా ఉమెన్ ఫోకస్డ్గా ఉన్నటువంటి ఇవి చెప్పుకుంటుంటాం. ఇంకా లాస్ట్, ఇది లాస్ట్ అనుకోకూడదు, ఎందుకంటే ఇది దగ్గర మనం ఆల్మోస్ట్ ఎవ్రీ టైం చెప్పుకుంటుంటాం, గోల్డ్, ఇండియన్ ఉమెన్ వాళ్ళ ఇంట్రెస్ట్లు వాళ్ళ దీని గురించి. సో అలాంటివి చూస్తే మనకి తనిష్క్ బ్రాండెడ్ ప్రోడక్ట్ ఎవర్ గ్రీన్, తనిష్క్ బ్రాండెడ్ ప్రోడక్ట్ ఎవర్ గ్రీన్, ఒకవేళ అది పడింది అంటే చాలా అదృష్టంగా కొనుక్కుని పెట్టుకుంటూ ఉండాలి. అలాంటి తనిష్క్ లాంటి కంపెనీస్ చాలా ఉన్నాయి ఇప్పుడు, ఇవాళ లిస్టెడ్ కంపెనీస్ తనిష్క్ ఉంది, లేకపోతే PC జ్యువెలర్స్ రివైవ్ అవుతుంది, లేకపోతే కళ్యాణ్ జ్యువెలర్స్ ఉంది, ఇట్లా ఈ జ్యువెలరీ షాప్స్ వేటిలో కూడా పెట్టుకున్నా కూడా మనకి మంచి రిటర్న్స్ వస్తాయి. సో ఇంకా నెక్స్ట్, ఇంకా ఈ విధంగా మనం సెగ్మెంటేజ్గా చేసుకుంటూ వెళుతూ మనం ఇంకోటి ఏమనుకున్నాం లాస్ట్ టైం సమ్మర్ స్టాక్స్ గురించి చెప్పుకున్నాం, ఏవి మన కూలర్, ఏసీ, అవి వాటిలో ఉన్న బ్రాండ్స్, అవి వాటిలో ఉన్న ప్రోడక్ట్స్, అవి బ్రాండ్స్ ఏంటి, కంపెనీ లైక్ వోల్టాస్, తర్వాత మనకి హ్యావెల్స్ కదా, తర్వాత మనకి ఈ ఏసీలో మనకి వీటిలో చేస్తారు బ్లూ స్టార్ అయితే వినిపించి, ఇటు పక్కన ఇండస్ట్రియల్గా ఏసీస్ చేస్తారు, ఇటు పక్కన రిటైల్ ఏసీస్ చేస్తారు, కాబట్టి అలాంటి కంపెనీస్లో పెట్టుకుంటే అవి సేఫెస్ట్. యాజ్ లాంగ్ యాజ్ ఎకానమీ ఈజ్ గ్రోయింగ్ మనకు కూడా గ్రోత్ ఉంటుంది. ఈ విధంగా వీటిల్లో పెట్టుకుంటాం. ఇంకా రైలు ఫస్ట్ అనుకున్న RRR రైలు, రైల్లో ఏమేంటున్నాయి కంపెనీస్ మనకి, RVNL కానీ, లేకపోతే ఇప్పుడు ఫైనాన్స్ కంపెనీస్ కూడా దానిలో కల్పిస్తున్నారు, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ వేరు, ఫైనాన్షియల్ కంపెనీస్ వేరు. సో ఈ ఏవైతే రైలుకి అంటే టీటాగర్ అని చెప్పి వేగం సమితి తయారు చేస్తారు, అట్లాంటి వాటికి రిలేటెడ్ కంపెనీస్లో మనం ఇన్వెస్ట్ చేస్తే, ఎందుకంటే మనది ఇప్పుడు ఇదివరకు అట్లా కాదు, రకరకాల ట్రైన్స్ వస్తున్నాయి, రకరకాల దాన్ని ఏమంటారు ఫాస్ట్ బుల్లెట్ ట్రైన్స్ వస్తున్నాయి. సో ఇది ఇంత జరుగుతుంది కాబట్టి రైలు వేసే వాళ్ళకి కానీ, రైలు మ్యానుఫ్యాక్చరింగ్ గ్రూప్స్ తయారు చేసే వాళ్ళకి కానీ మంచి ఫ్యూచర్ ఉంది. తర్వాత ట్రాన్స్పోర్టు,
మనకి ఇంపార్టెంట్ ఏంటి, ఈ రైలు అంటే ఏంటి, ట్రాన్స్పోర్ట్. సో ట్రాన్స్పోర్ట్లో ఏంటి, ఎట్లాంటి కంపెనీస్ ఉన్నాయి ట్రాన్స్పోర్ట్లో మనం అవి చూడాలి. ఏ ట్రాన్స్పోర్ట్లో రిలేటెడ్ కంపెనీస్ అన్నింటిలో మనకి ఇప్పుడు ఆటో, ఆటోలో ఏమేమి ఉన్నాయి, మన అశోక్ లేలాండ్, మన టాటా మోటార్స్ ఉంది. మనం ఈ అశోక్ లేలాండ్, టాటా మోటార్స్, వీళ్ళు మేజర్, వీళ్ళందరికీ యాన్సిలరీ యూనిట్స్ ఉన్నాయి. ఆటో యాన్సిలరీ యూనిట్స్, ఆటో యాన్సిలరీ యూనిట్స్లో గ్యాబ్రియల్ ఆటో, ఓకే, యామ్టెక్ ఆటో, ఇట్లాంటి కంపెనీస్ అన్నింటినీ, అవన్నీ కూడా ప్రగతి పదంలో డెఫినెట్గా నడుస్తాయి. అదేవిధంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారు చేస్తున్నారు. సో ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద డిపెండెంట్ ఏవైతే ఉన్నాయో, మనం అనుకున్నాం లాస్ట్ టైం ఛార్జింగ్ పాయింట్స్ పెడతారు, ఆ ఛార్జింగ్ పాయింట్స్ పెట్టేందుకు ఎవరికి వచ్చింది, బీపీసీఎల్కి వచ్చింది, హెచ్పీసీఎల్కి వచ్చింది, వీళ్ళిద్దరికి కూడా మంచి ఫ్యూచర్ ఉంది. అదేవిధంగా ఐఓసీ కూడా రేపు పొద్దున్న రాబోతుంది. కాబట్టి అట్లాగా ఈ కంపెనీస్లో మార్కెటింగ్ ఓఎన్జీసీ ఉంది, వాటిల్లో లేకపోతే గెయిల్ ఉంది, గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, దానిలో కానీ ఈ స్టాక్స్ అన్నీ కూడా మనం ఇప్పుడు సుమారుగా 15-20 స్టాక్స్ ఉన్నాం. ఈ 15-20 స్టాక్స్కి ఎలక్షన్స్ తోటి, అంటే ఎలక్షన్స్ అవుట్కమ్ తోటి ఎటువంటి సంబంధం లేకుండా ఎవర్ గ్రోయింగ్, అంటే అసలు నష్టపోయే అవకాశం చాలా తక్కువ, పడ్డప్పుడల్లా అవి కొనుక్కుంటూ పెట్టుకుంటే, జస్ట్ లైక్ మనకి ఎలా అయితే మనం గోల్డ్ గురించి చెప్పుకున్నాం, గోల్డ్ అంటే ఇవన్నీ కూడా ఈక్వల్ టు గోల్డెన్ స్టాక్స్. గోల్డెన్ స్టాక్స్, యా, గోల్డెన్ స్టాక్స్ అంటే దే ఆర్ జస్ట్ లైక్ గోల్డ్ అనమాట. అలాంటి బంగారం, బంగారు భవిష్యత్తు కలిగినటువంటి స్టాక్స్ కాబట్టి వీటిని గోల్డెన్ స్టాక్స్గా పరిగణించి ఈ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తే ప్రతి వాళ్ళు కూడా, మనం లాస్ట్ టైం చెప్పుకున్నాం క్వార్టర్కి 10%, క్వార్టర్కి 10% అండ్ సంవత్సరానికి 40%. మనం ఏమేమైతే చెప్పుకున్నాం అన్నీ అలాగే వెళ్ళాయి. మళ్ళీ కిందకు వచ్చింది అంటే వీళ్ళు అమ్ముకోకపోతే మనమే చేయలేము. మనమైతే చెప్తున్నాం 10% గ్రోత్ రాగానే మీరు కాస్త 10% గ్రోత్ వచ్చేసింది ఇచ్చేయండి, డిస్ఇన్వెస్ట్ చేయండి, ప్రాఫిట్ బుక్ చేయండి అని మనమైతే అంటున్నాం. కాబట్టి వాళ్ళు చూసే వాళ్ళందరూ కూడా, మన వీక్షకులందరికీ కూడా ఏంటంటే, ఎప్పుడు కూడా ఆన్గోయింగ్ బేసిస్లో రిస్క్ కంటైన్ చేసుకుంటూ మనం ప్రాఫిట్ బుకింగ్ అన్నది యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ రొటీన్ ఇన్వెస్ట్మెంట్ కింద ఎవ్రీ నవ్ అండ్ దెన్ ప్రాఫిట్ బుక్ చేస్తూ ఉండాలి. 10% ప్రాఫిట్ బుక్ చేస్తూ మళ్ళీ తగ్గగానే మళ్ళీ కొనుక్కోవడానికి కూడా మనకి కొంత దానిలో ఏముంటుంది, లిక్విడిటీ ఉంటుంది, డబ్బులు ఉండాలి కదా. మళ్ళీ కొత్త కొత్త డబ్బులు తీసుకొచ్చి పెట్టలేం కాబట్టి ఆ ఉన్న డబ్బులు అలా సర్క్యులేట్ చేస్తుంది. అంటే మనకి మనం అనుకున్నటువంటి సంవత్సరానికి 40% సంవత్సరానికి 40% ఇది వెరీ గుడ్ రిటర్న్. సో ఆ విధంగా రావడానికి అవకాశం. సో సార్, ఫైనల్లీ ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత కూడా కొన్ని స్టాక్స్ అయితే ఎవర్ గ్రీన్ గా ఉంటాయని చెప్తున్నారు. అంటే ముందు ఎలా ఉంటుందో తర్వాత కూడా అదే ఫ్లోలో అయితే కంటిన్యూ అవుతుంది, భయపడాల్సిన అవసరం లేదు. ఏ పార్టీ వచ్చినా కూడా రిజల్ట్ కి సంబంధం లేకుండా ఇవన్నీ మాత్రం గ్రో అవుతాయి, ఎవర్ గ్రీన్ స్టాక్స్ అంటారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.